వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో టీడీపీ నాయకులు జగన్ పాలనలో అవినీతి సంత గుంతలమయమైన రహదారులు అనే పేరుతో వినూత్న నిరసన చేపట్టారు. పట్టణంలోని కుమ్మరవాండ్లపల్లి పెట్రోల్ బంకు దగ్గర నుంచి ముస్తిపల్లికి వెళ్లే రహదారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్లపై గుంతలమయమైన రహదారుల్లో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ హయాంలో అభివృద్ధికి జాడ లేకుండా పోయిందన్నారు. చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ గుంతలమయమై రహదారులన్నీ అస్తవ్యస్తమయ్యాయన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్ల మరమ్మతులను వెంటనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కందిగుడ్డ వెంకట ప్రసాద్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎక్స్ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారి ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం శ్రేణులన్నీ రోడ్లపైకి వచ్చి అడుగడుగున అవినీతి అడుగు గుంత కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు నేషనల్ హైవేల దగ్గర నుండి గ్రామీణ సడక్ల వరకు అన్నిటినీ నిర్లక్ష్యం చేసి ఈరోజు ప్రజా రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగించే విధంగా, అలాగే గ్రామీణ ప్రాంతాల వారు ఎవరైనా ఆరోగ్యరీత్య టౌన్కు వెళ్ళాలన్నా కనీస రోడ్డు సదుపాయం లేని పరిస్థితికి కేవలం ఈ 2 సంవత్సరాల కాలంలోనే వైసీపీ ప్రభుత్వం ఈ విధమైనటువంటి ఆలోచనతో ఈ రోడ్లను ఈ విధంగా చేసిందని చెప్పేసి పత్రిక ముఖాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలం కావస్తా ఉందో, ఈ 2 సంవత్సరాల కాలంలో 3 సార్లు బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 బడ్జెట్ సమావేశాల్లోనూ దాదాపు 25,000 కోట్ల పైచిలకు రోడ్లకు మరమ్మతులకు కొత్త రోడ్ల ఏర్పాటుకు బడ్జెట్లో శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ 2.5 సంవత్సర కాలంలో